మంత్రి ధర్మాన చెప్పింది అక్షరాల నిజం. సీఎం జగన్ అమలు చేస్తున్న సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్లు తీసేసి విద్యాదీవెన పేరుతో విద్యార్థుల తల్లులకే డబ్బులు ఇస్తామనడం గొప్ప సంస్కరణ. కానీ ఆ డబ్బులు సమయానికి తల్లుల ఖాతాలో వేయకపోవడమే అసలైన సంస్కరణ. టీచర్లకు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం కూడా ఈ సంస్కరణలో భాగమేమో. పాఠాలు చెప్పడానికి స్కూల్లో టీచర్లుండగా బైజూస్ పాఠాలు చెప్పించడం, అందుకోసం సర్కారీ స్కూల్లో చదువుతున్న ప్రతి పేద విద్యార్థి తలా ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకోవడం నిజంగా సంస్కరణే. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేస్తున్నామంటూ మూడున్నరేళ్లుగా తీసుకొస్తున్న సంస్కరణలు వ్యతిరేక ఫలితాలనిస్తోంది. ఇప్పటికే స్కూళ్ల విలీనం కారణంగా వేల మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. అయినా సరే వీటిని సంస్కరణలు అనడం, వాటిని జనం అర్థం చేసుకోలేకపోతున్నారనడం విచిత్రంగా అనిపిస్తోంది. నాడు నేడులో భాగంగా స్కూళ్లలో సంస్కరణలు తెస్తున్నామని ఆర్భాటంగా చెప్పింది జగన్ ప్రభుత్వం. కానీ అదేమంత గొప్ప పథకం కాదని గాలి తీసేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మంత్రులే ఇలా నిజాలు మాట్లాడినప్పుడు సంస్కరణలు తెస్తున్నాం, వ్యవస్థలను సంస్కరిస్తున్నాం అని చెప్పుకోవడం ప్రభుత్వాన్ని మరింత నవ్వుల పాలు చేయడమే.